ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ పృథ్వీ షా మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు శివం మావి వేసిన మొదటి ఓవర్ లో ఆరు బంతులను ఆరు ఫోర్లుగా మలిచాడు పృథ్వీ షా ఐపీఎల్ చరిత్రలో మొదటి ఓవర్ లో మొదటి ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాదిన మొదటి బ్యాట్స్మెన్ గా నిలిచాడు పృథ్వీ షా ఇంతకు ముందు రెండు వేల పన్నెండులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ అజింక్య రహనే ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాదాడు ఆ ఫీట్ తర్వాత శివం మావి ఓవర్ లో ఆరు బౌండరీలు బాధి రెండో ప్లేయర్ గా నిలిచాడు పృథ్వీ షా బౌలర్ ఎవరైనా బంతి ఎలాంటిదైనా సంబంధం లేకుండా బౌండర్ రీ మోత మోగించిన పృథ్వీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు పద్దెనిమిది బంతుల్లో తొమ్మిది ఫోర్లు ఒక సిక్స్ తో హాఫ్ సెంచరీ బాదిన పృథ్వీ ఐపీఎల్ కెరీర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు అయితే మ్యాచ్ అనంతరం పృత్విష ఇదే విషయంపై స్పందించాడు నాలుగైదు సంవత్సరాలుగా శివం మావితో కలిసి ఆడాము అందువల్ల అతను ఎక్కడ బాల్ వేస్తాడో నాకు బాగా తెలుసు మావి బౌలింగ్ చేసిన మొదటి నాలుగైదు బంతులు సొగం లో బంతులు కాబట్టే నేను బాధేశానని పృథ్వీష చెప్పుకొచ్చాడు శివం మావి మంచి బౌలర్ అతని ఈసారి మంచి బంతులు సంధించలేకపోయాడని అందుకే తాను అవకాశాన్ని మలుచుకొని వరుసగా బౌండరీలు సాధించానని పృథ్వీష చెప్పుకొచ్చాడు ముఖ్యంగా స్పిన్నర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు బాల్ బ్యాట్ పైకి రావటం లేదు కొద్దిగా ఆపుతూ వస్తుంది ఆఫ్ స్టంప్ లేదా వెలుపలకి వెళ్తుంది దాంతో వేచి మరీ ఆడానని అందుకే పరుగులు సునాయసంగా వచ్చాయని పృథ్వీష చెప్పుకొచ్చాడు నేను క్రీజులో ఉన్నప్పుడు టార్గెట్ ను చూడను నేను ఆడుతూనే ఉంటాను స్కోర్ బోర్డుపై స్కోరు ఎంతుందని ఆలోచించను నా ఆటపైనే దృష్టి పెట్టి ఆడుతానని పృథ్వీష చెప్పుకొచ్చాడు